అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. మన యొక్క యూట్యూబ్ ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా ఆ జగన్మాత దివ్యాశిస్సులు, అలాగే నిరంతరము భక్తి శ్రద్ధలతోటి మమ్మల్ని మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ జగన్మాత దివ్యాశిస్సులు కలిగి ప్రతి ఒక్కరి యొక్క గృహములయందు అష్టైశ్వర్య సుఖభోగాలతోటి ఆనందంగా ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క విశేషమైనటువంటి ఏప్రిల్ నెల రాశి ఫలితాలను అనే యొక్క యూట్యూబ్ ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా తెలియపరచడం జరుగుతూ ఉన్నది. కన్యారాశి, ఈ కన్యారాశి జాతకులకు సంబంధించి చాలా సౌమ్యమైనటువంటి స్వభావం. ఎలాంటి సౌమ్యమయా అంటే గనక ఎన్నో సంవత్సరాలుగా ఒకరు వీరిని వేధిస్తూ ఉన్నా కూడా సరే పోని, వాడి పాపాన వాడైపోతాడు, వాడి పాపాన వాడైపోతాడు అనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు. ఇక ఎంతో మృదు స్వభావులు, ఎవరిని కూడా వేధించరు, బాధించరు. వారి వారి యొక్క ఆలోచనలు ఎంతో గొప్పగా ఉంటాయి. కానీ సమాజం ఏదైతే ఈ ప్రకృతి ఉందో ఆ ప్రకృతి అలా సైలెంట్గా ఉండదు కదా. వీరిని మరింత ఉన్నతులుగా చాలా దృఢమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దడం కోసం అనేక కష్టాలనిచ్చి బాధలనిచ్చి వీరిని చాలా నీచంగా కిందికి లాగేసి ఏం చేస్తుందంటే ఎంతో దృఢమైనటువంటి క్రూరత్వం ఉన్నటువంటి మనస్సు ఉన్నటువంటి వ్యక్తిగా వీరిని లోపల లోపల తీర్చిదిద్దడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే అనేకమైనటువంటి వైభవ సంబంధమైనటువంటి విషయాలలో వీరి జీవితం అనేటటువంటిది వెళ్లకుండా ఇవన్నీ కూడా అడ్డుపడుతూ ఉంటాయి. చూడండి, కొన్ని సంవత్సరాలుగా వీరిని వేధిస్తూ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు, కుటుంబ కలహాలు కావచ్చు, భర్తతో విడాకులు కావచ్చు, డివోర్స్ విషయాలు కావచ్చు, లేదంటే ఇక మొగుడు దేంతోనో కొలుగుతున్నాడు అనేటటువంటి భయాలు కావచ్చు, ఇవన్నీ కూడా దిగజారుస్తాయి మనిషిని. ఒకటి, ఎదుటి వ్యక్తి తప్పు చేస్తున్నాడు అని నీకు తెలిసినప్పుడు ఆ వ్యక్తి భయపడుతూ ఉంటాడు, నీకు ఎక్కడ తెలిసిపోతుందో తెలిసిపోతుందని. ఆ తెలిసిపోయింది అని చెప్పి మనం వాడిని విమర్శించడం కంటే కూడా మనం వారి పట్ల పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాము, ఎంతో గొప్ప ఉన్నతుడు ఆ నా భర్త అని చెప్పి ఆ స్త్రీ గనక భర్తను లోబరుచుకోగలిగితే, ఆయన హృదయాన్ని పూర్తిగా జయించగలిగితే పరస్త్రీ ప్రతి అద్భుతమైనటువంటి ఐశ్వర్యరాయి కానీ ఆమెత ఏది ఆ భూలోక రంభలు కానీ స్వర్గలోక రంభలు కానీ రంభా ఊర్వశి మేనకలే సాక్షాత్ ఈ భూమి దగ్గర అని ఆయనకు వారు కూడా ఒక సోదరిలాగే కనబడతారు. ఎప్పుడైతే భార్య భర్త మనస్సు గెలుచుకోలేకపోతుందో, భర్తను తన యొక్క హృదయ సామ్రాజ్యంలో నిలబెట్టుకోలేకపోతుందో, ఆయన మనస్సును ఎరిగి అంటే కాస్త పాపం ఏదో ఆఫీస్లో టెన్షన్స్లోనో లేదంటే ఏదైనా ఒక గొడవలో నుంచి పరిగెత్తుకొచ్చాడు, ఇంటికి రాగానే మళ్ళీ మొగుడితో గొడవ పెట్టేసుకుంది అనుకోండి, ఇంక వాడేం చేస్తాడు, పిల్లల్ని చితకబాడతాడు. ఆ పిల్లలకు వాడి మీద అసహ్యం కలుగుతుంది, పెళ్ళాన్ని నేను చేయలేక పిల్లల్ని కొడతాడు, పిల్లల్ని కొడితే ఆ తండ్రి మీద వారికి ఉన్న ప్రేమ చచ్చిపోతుంది. ఒక క్రూరుడిగా నీచుడిగా వాడిని ఇప్పుడు చిత్రీకరిస్తూ ఉంటుంది. ఎందుకు ఆ హింసించేటటువంటి తత్వాన్ని ఏ స్త్రీ కూడా ఏ పురుషుడు కూడా ఎవరైనా సరే ఈ సృష్టి సహించదు. కాబట్టి ఆ దిశగా మీ ఆలోచనలు ఉండకుండా, క్రూరత్వం మీలో పరిణమిల్లకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అనేటటువంటిది ముఖ్యము. ఇక ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని వేధిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వ్యక్తిత్వాలు కావచ్చు, మానసిక స్థితులు కావచ్చు, వీటన్నింటి నుంచి కూడా మీరు కాస్త బయటపడడం అనేటటువంటిది ముఖ్యము. కొంత మీ యొక్క స్వయంకృత అపరాధం కూడా ఉంటుంది. ఎలాగా అంటే ఒక బస్సులో ఎవరో వెయిట్ చేస్తూ, బస్ కోసం ఎవరో వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తూ ఉంటే సైలెంట్గా నువ్వు నీ ఆఫీస్ టైంకి పోవాలి, పోకుండా వాడిని ఆపేసి వాడితో సొల్లు కబుర్లు పెట్టి ఎక్కడ దిగాలి నేను దింపేస్తా, వెళ్తాడు ఒక హాఫ్ అన్ అవర్ ఆఫీస్ లేట్ అవుతుంది, బాస్ నోట్ చేసుకుంటాడు వీడు హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చిండు, ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఇట్లా మొత్తం మీ యొక్క స్వభావం అంతా కూడా సరేరా నాయన ఇగో ఇన్ని రోజులు లేట్ వచ్చావు కాబట్టి ఈ ఇన్ని రోజులకు సంబంధించినటువంటి జీతాన్ని కట్ చేస్తున్నా అంటాడు. సరే పోనీ అనుకుంటావు, ఒకసారి పోయింది ఇంకోసారి చూస్తాడు, ఇంకో నెలలో కూడా సేమ్ అట్లా వస్తుంది, అప్పుడు జీతం కట్ చేయడు నాయన ఇగో అని పింక్ స్లిప్ చేతిలో పెడతాడు. కాబట్టి అట్లాంటి భావన అతిగా మంచిది కాదు, అతి మంచితనం కూడా ఈ కలియుగంలో మంచిది కాదు.
ఎవరికి నువ్వు సహాయం చేసినా కూడా ఆ సహాయం వల్ల ఆ వ్యక్తి తనలో ఉండేటటువంటి శక్తిని కోల్పోతాడు. ఒకడికి కష్టం వస్తున్నది అంటే కారణం ఏంటి తెలుసా? ఆ వ్యక్తిని చాలా దృఢమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దడమే ఆ యొక్క కష్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఒకరిని హింసిస్తున్నారంటే అర్థమేంటి? ఆ వ్యక్తి రాబోయే రోజులలో ఎంతో దృఢ సంకల్పం ఉన్నటువంటి వ్యక్తిగాను ఎంతో మానసికమైనటువంటి బలమున్న వ్యక్తిగా తీర్చిదిద్దబడబోతున్నాడు అని అర్థము. కాబట్టి ఆ దిశగా మీ ప్రయత్నాలు ఉండడం అనేటటువంటిది మంచిది. అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రయోజనాలు వాటిని మనసులో పెట్టుకొని పెద్ద పెద్ద లక్ష్యాలను వదిలిపెట్టడం అనేటటువంటిది మీకు కష్టాలను కొని తెచ్చి పెడుతుంది. కాబట్టి భక్తులు ఆయా విషయాల పట్ల కాస్త శ్రద్ధను వహించి ముందుకు వెళ్ళడం మంచిది. వృత్తి వ్యాపార వ్యవసాయ రంగాల్లో ఉన్న వారికి అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడతాయి. కాబట్టి అటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు వెళ్ళడం అనేటటువంటిది మీకు కొంత విజయాన్ని ఇస్తుంది. కానీ ఎప్పుడైతే మనము ఒకరి సొమ్ము పట్ల ఉచితంగా దాన్ని పొందాలి, ఆనందించాలి అనే భావన ఉంటుందో అది మన పతనావస్థకు కారణమవుతుంది. అందుకని ఇటువంటి భావాలు ఆలోచనలు మనసులో నుంచి పూర్తిగా తొలగించండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.